గోరంటలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో చేనేత ఫ్లవర్ రూమ్స్ రంగాలపైన స్పష్టమైన ఆచరణ యోగ్యమైన విధి విధానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సురేంద్రన్ పేర్కొన్నారు. పవర్ లూమ్స్ అండ్ హ్యాండ్లూమ్స్ దేనికవే సాటి. పర్యటనలో గోరంట్లకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ మార్థూన్ సంఘ సెక్రటరీ సురేంద్రన్ జీ మరియు రాష్ట్ర వివర్సెల్ ఇన్ఛార్జ్ చంద్రమౌళిలు పాల్గొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించడం, అనేక మందికి జీవనోపాధి, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా కొత్త ప్రక్రియ, పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు, వీటికి సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ లేవనిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా 1985లో పాస్ చేసినటువంటి చేనేత చట్టం కూడా ఇప్పటికి కూడా అమలులో ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులకు అనుగుణంగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నటువంటి పవర్ లూమ్స్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఈ యొక్క ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ లేవు. దీని కారణంగా ఈ యొక్క రంగము విశేషంగా ఉపాధి కల్పిస్తున్నప్పటికీ కూడా అనేక సమస్యలకు, ఒడిదుడుకులకు ఎదుర్కొంటున్నమాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది అసంఘటిత కార్మికులని, ఉపాధి కల్పిస్తున్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి యజమానులని వీళ్ళందరినీ కలుసుకుంటూ నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ భారతీయ మజ్దూర్ సంబంధించినటువంటి సురేంద్ర గారు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈరోజు హిందూపూర్ పార్లమెంట్కి రావడం జరిగింది. ఈరోజు హిందూపూర్ పార్లమెంట్లో సోమందేపల్లి, సిరెడ్డిపల్లి, గోరంట్లలోని అనేక నేత కార్మికులను, పవర్ లూమ్ సంబంధించినటువంటి యజమానులను, యూనిట్లను సందర్శించి వారి యొక్క ఇబ్బందులను, విధి విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఒక స్పష్టమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి ఒక విధానాన్ని అవలంబించే దిశగా కేంద్ర ప్రభుత్వానికి భారతీయ మంత్రుల సంఘ నేతృత్వంలో ఒక నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ ప్రాంతానికి ఇచ్చేసినటువంటి బొత్తి సురేంద్ర గారికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది నేత కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చేనేత రంగం కానీ మన పవర్ లూమ్ సెక్టర్ కానీ ఈ రెండింటి విషయాల మీద ఒక అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి భారతీయ మజ్దూర్ సంఘ తరఫున దేశం మొత్తం కూర్చోవడం జరిగింది. ఇప్పుడు దాకా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, తర్వాత వచ్చేసి ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాల్లో తర్వాత జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పవర్ లూమ్ సంబంధించినటువంటి యొక్క సమస్యల మీద ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నాం. పవర్ లూమ్ అనేటువంటిది మధ్యమ తరగతి సంబంధించినటువంటి ఒక పరిశ్రమ. భారతదేశంలో అతి ఎక్కువ జౌళి ఉత్పత్తి కోల్పడుతూ ఉపాధి కల్పిస్తున్నటువంటి యొక్క ఈ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందుతుంది. అయితే పవర్ లూమ్ సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి విధానం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటించట్లేదు. దాని కారణంగా రకరకాల భిన్న భిన్నమైనటువంటి సమస్యలు తయారవుతున్నాయి. పవర్ లూమ్, తర్వాత వచ్చేసి హ్యాండ్లూమ్, ఈ రెండింటి మీద సంఘర్షణ వాతావరణం కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ వచ్చిందండి. దానికి విధానపరమైన మార్పులు అవసరం. భారతీయ మజ్దూర్ సంఘ్ ఏ విధంగా అయితే చేనేతకు వచ్చి ఒక సింబల్, ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినారు, అలాంటి ఒక గుర్తింపు లెక్క ఒక ప్రత్యేకమైన మార్క్ దాన్ని వచ్చేసి ఆ పవర్ లూమ్ తీయాలని మేము కోరుతున్నాం. అదే రకంగా ఏమంటే పవర్ లూమ్ సంబంధించిన దాంట్లో వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. 6 మగ్గాల కింద ఉండేటువంటి వారు, వీళ్ళందరూ కూడా చిన్న కారు వాళ్ళు, స్వయం ఉపాధి పెట్టుకునేటువంటి వాళ్ళకి సపరేటమైనటువంటి ఒక శ్రేణిగా గుర్తించాలి. దానిపైన ఉండేటువంటి వాళ్ళు 6 నుంచి పైన 10, 20, 50 ఇట్లాంటి వాళ్ళని ఇంకొక రకంగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ట్రీట్ చేసిన తర్వాత వీళ్ళకు కావాల్సినటువంటి ప్రత్యేక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుంది. రెండింటికి ఒకే విధమైన చట్టం అనేటువంటి దాని కారణంగా చిన్న సంబంధించినటువంటి పరిశ్రమదారులకు అందరికీ కూడా ఇబ్బంది పడుతుంది. అదే రకంగా ఫ్యాక్టరీ యాక్ట్ కింద ఈ నెల రిజిస్టర్ చేస్తారు కాబట్టి దాని కింద వచ్చేటువంటి దాని మీద ప్రత్యేకమైన కార్మికులకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే చేనేత కార్మికులకు వచ్చేసి ప్రత్యేకంగా లీవర్ కార్డు అని ఇస్తున్నారు, చేనేత కార్మికుల కార్డు. అట్లాంటిది గుర్తింపు పత్రం వచ్చేసి ఇప్పుడు పవర్ లూమ్ లేదని, అలాంటివి కూడా ఒక ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా సబ్సిడీల గురించి, అదేవిధంగా అప్పుల గురించి, మార్కెటింగ్ గురించి, గుర్తింపు పరిరక్షణ గురించి ఈ విధంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మేము రకరకాల వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ సమస్యను గుర్తించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి మనం నివేదన చేస్తాం. అతి త్వరలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి యొక్క ఆలోచనలన్నీ మళ్ళీ ఇక్కడ ఉండేటువంటి చేనేత కార్మికులకి, తర్వాత మలమంగాల కార్మికులకి యాజమాన్యం